సార్ ఎప్పట్లాగే అంటే మనం ఏంటంటే అలనాటి అందాల తారలు కావచ్చు లెజెండరీ యాక్ట్రెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఈ రోజు ఏంటంటే అలాగే ఒక ది గ్రేట్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో నాగభూషణ్ గారి గురించి మాకు కూడా చెప్పండి సార్ కొన్ని విషయాలు. మనకి తెలుగు తెర మీద ఒక డిఫరెంట్ విరణి చేసింది ఎవరైనా ఉన్నారంటే నాగభూషణ్ గారు. రెండు, తెలుగు తెర మీద ఒక డిఫరెంట్ కామెడీ చేసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే నాగభూషణ్ గారు. తర్వాత టామిల్లో ఎంఆర్ రాధ ఎలా డైలాగ్ చెప్తాడో అలాగ ఆ డైలాగ్ డిక్షన్ని అలాగ ఫాలో అయ్యి తెలుగులో కూడా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాగభూషణ్ గారు. ఆయన ప్రథమంలో రైల్వే జాబ్ చేస్తుండేవాడు. అయితే నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఆయనకి. దాంతో నాటకాలు వేస్తుండేవాడు, నాటకాలు రాయించుకునేవాడు, మంచి టీం ఉండేది. కానీ కొంతమంది మద్రాసు వెళ్ళి అంటే నీ అదృష్టాన్ని పరీక్షించుకో అని చెప్పినట్టయితే మద్రాసు వెళ్ళాడు. మద్రాసులో పెరుమాళ్ళనే ఉండేవాడు. పెరుమాళ్ళనే ఒక ఆర్టిస్టు, డ్రామా ఆర్టిస్టు. ఆయన ఎక్కువ నాగేశ్వరరావు గారికి హీరోయిన్లకి తండ్రి పాత్ర వేసేవాడు. ఆయనకి అలవాటు నా కడుపున చెర పుట్టేవి అని ఇలా చూసేసరికి ఆయన కత్తి ఉంటుంది. ఆ కత్తి తీసుకొచ్చి ఇలా కొట్టడు అని గుండె నొప్పి వస్తుంది పడిపోతారు అన్నమాట. దానికి పెద్ద ప్రసిద్ధమైన పేరు పెరుమాళ్ళు అన్నమాట. ఇంట్లో ఉండమని చెప్పాడు. కానీ ఎక్కడ ఆ రోజుల్లో చాలా పోటీ కదా. ఇప్పుడంటే మనకి వనరులు వచ్చాయి, యూట్యూబ్లు, ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల మన టాలెంట్ బాగా ప్రదర్శించినట్టయితే రెండో రోజుకి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు అలా కాదు కదా, సంవత్సరం అంతా తిరిగినా సరే మనం పెద్దవాళ్ళ దృష్టిలో పడలేం అది. అలాగా అప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. అక్కడ ఎవరు కోన ప్రభాకర్ రావు అని రూపవతి సినిమా చేస్తున్నాడు. దాంట్లో కూడా పెద్ద వేషం ఏమీ లేదు. అలాగే పల్లెటూరు అనే సినిమాని చేస్తున్నారు. అది తొందరగా ప్రారంభించక ఆయన బాధపడ్డాడు. ఏది నిజం కూడా అలాగే ఉంది. అయితే అప్పట్లో ఆదుర్ సుబ్బారావు గారు అమర సందేశం అనే సినిమా తీశాడు అన్నమాట. తీసి అది కూడా అంటే జనరంజకంగా లేదు. తర్వాత ఆదుర్ సుబ్బారావు గారే మూగ మనుషుల్లో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఆదుర్ సుబ్బారావు అంటే నాగభూషణాన్ని ఆల్మోస్ట్ ఆల్ స్టార్డమ్ వచ్చేలా చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదుర్ సుబ్బారావు గారే. మూగ మనుషుల్లో చాలా మంచి క్యారెక్టరు. అంటే జమున తనకు తాను స్టోరీలో తన ప్రియుణ్ణి రక్షించుకోవడం కోసం జమున లొంగిపోతుందన్నమాట. అట్లాంటి క్యారెక్టర్ నాగభూషణ్ క్యారెక్టర్. అలాగే మంచి మనసులు అని నాగేశ్వరరావు గారు సావిత్రి నటించే సినిమాలో కీలక పాత్రధారి ఎవరంటే నాగభూషణ్ గారు. ఆ తర్వాత అలాగ అంచెలంచెలుగా పెరిగిపోయానమాట. అయితే ఆశించిన విధంగా ఆయనకి సినిమాలు రాకపోవడంతో టామిల్లో ఎంఆర్ రాధ ఉన్నాడు. ఆయన రక్త కన్నీర్ అని సినిమా యాక్ట్ చేస్తున్నాడు, అంటే డ్రామా యాక్ట్ చేస్తున్నాడు. రక్త కన్నీర్ అనే డ్రామా యాక్ట్ చేస్తున్నాడు. ఆ రక్త కన్నీర్ని పాలగుమ్మి పద్మరాజు గారి ద్వారా రాయించి ఈయన కూడా తెలుగులో ఒక నాటకాన్ని ప్రారంభించాడు. దీని పేరు కూడా రక్త కన్నీరే. అంతే, ఇంకా ఆయన అదృష్టం పట్టుకుంది అన్నమాట. సినిమా వాళ్ళకి లేని విలువ ఈయనకు ఉంది. సినిమా వాళ్ళ కోసం ఎంతమంది వస్తారో తెలియదు, కానీ నాగభూషణ్ గారు వచ్చారంటే ఎగబడి ఊరు ఊరంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసేవారు. అంత క్రేజీగా ఉండేది. సో ఈ డ్రామాలు చేయడం వల్ల ఆయనకి రక్త కన్నీరు నాగభూషణ్ అనే అంటే రక్త కన్నీరుకి 5000 మించి ప్రదర్శనలు చేశాడు. అంటే దాంతో ఏమిటంటే ఆయన ప్రదర్శించే విధానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏ ఊరు వెళ్తాడో ఆ ఉదయం వెళ్ళిపోయేవాడు. అక్కడ ఊరు పెద్దలు ఉంటారు కదా, ఊర్లో కొంచెం చురుగ్గా ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని ఏమిటయ్యా ఈ ఊర్లో సమస్యలు, ఏంటి ప్రాబ్లం ఏంటి అని మొత్తం ఊర్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ కనుక్కొని ఆ రోజు రాత్రి రక్త నీరు రామంలో పెట్టేశాడు అన్నమాట. వారం రోజులు బట్టి కుళాయిలో నీరు రావటం లేదయ్యా,
వీధి దీపాలు ఉన్నాయన్నమాట, కానీ వీధి దీపాలు వెళ్ళడం లేదు, రేషన్ కార్డే ఉంది కానీ రేషన్ అక్కడ దినుసులు లేవు అని ఆ ఊర్లో ఏమి జరుగుతుందో చెప్పేవాడు. దాంతో చూసే ప్రేక్షకుడు, నిజమే కదా మన ఊర్లో లైట్ వెళ్ళడం లేదు, రోడ్డు బాగాలేదు, రేషన్ ఇవ్వటం లేదు అని అలా దేనికి అది వాళ్ళు రియలైజ్ అయ్యేవారు అన్నమాట. చాలా కనెక్ట్ అయ్యేవారు నాగభూషణం గారితో. అలాగా చాలా నాటకాలు ఆడాడు. ఆ నాటకాల్లో ఒక వేసే పాత్రధారి సీత ఉండేది అన్నమాట. సీత అంటే అంతకుముందు ఇంకోసారి చెప్పుకుందాం, అంతకుముందు సావిత్రి వాళ్ళతో సమ ఉజ్జీగా నటించేటువంటి ఒక మంచి నటి. అయితే సీతని పెళ్లి చేసుకున్నాడు, బహుశా మూడవ వివాహం. అంటే మొదటి వివాహం గురించి ఎవరికి తెలియదు, కానీ మూడో ఆయన ఇండస్ట్రీలోకి రాకముందే మొదటి వివాహం అనేది జరిగింది సార్. మూడో పెళ్లి గురించి మాత్రం అందరికీ తెలుసు అన్నమాట, అంటే రెండో పేర్లు అని అంటారు అన్నమాట. ఆ సీతని పెళ్లి చేసుకున్న తర్వాత సీత చాలా బాగా చూసుకునేది ఆయన్ని. తర్వాత సీత నాగభూషణం గారి పిల్లలు కూడా పుట్టారు సీతకి. అయితే ఇక్కడ ఈయన మంచి స్టార్డమ్ వచ్చింది. స్టార్డమ్ వచ్చిన తర్వాత మనం సినిమాలు తీయాలి, ఏదైనా సినిమాలు తీసి పైకి రావాలనే పేరుతో నాటకాలు రాయడం అనే సినిమా తీశాడు. ఆ రోజుల్లో బాగా ఖర్చు పెట్టాడు, కానీ సినిమా అంతగా పోలేదు నాటకాలు రాయడానికి. అలా కొన్ని సినిమాలు తీశారు, కానీ మళ్ళీ చివరిలో తీసిన సినిమా ప్రేమ చేసిన పెళ్ళి అని తీశాడు. అది విజయ నిర్మల్ డైరెక్షన్ చేసింది. పటాపట జయలక్ష్మి రంగనాథు ఇద్దరు యాక్ట్ చేశారు. విజయ నిర్మల్ చాలా సహకరించింది, కానీ ఆ సినిమా కూడా అంత ఊహించినంతగా పోలేదు అన్నమాట. తర్వాత ఏ సినిమాతోని నాగభూషణ్ గారికి గుర్తింపు అనేది వచ్చింది సార్? అన్ని సినిమాలు అంటే మంచి మనుషులతో గుర్తింపు. మామ 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 పాట ఉంది కదా, అది వాళ్ళ పాటే. అలాగే మంచి మనుషులతో మంచి గుర్తింపు వచ్చింది, మూగ మనుషులతో మంచి గుర్తింపు వచ్చింది, మాయ బజార్తో మంచి గుర్తింపు వచ్చింది. ఈ కథానాయకుడు అనేటువంటి సినిమాలో సరికొత్త నటన ప్రదర్శించాడు. అసలు ఆ క్యారెక్టర్ని ప్రవేశపెట్టడమే ఎలా ఉంటుందంటే, పావురాలకి ఇలా నూకలు జల్లుతారు అన్నమాట. నమస్కారం పెట్టుకొని పావురాలకి నూకలు జల్లుకుంటాడు ఆ క్యారెక్టర్ బిగినింగ్లో. ఆ పావురాలు తింటుంటే ఇలా కర్ర పెట్టి కొడతాడు, పావురం చచ్చిపోద్ది, అది వాడి క్యారెక్టర్. నాగభూషణ్ యాక్ట్ చేస్తున్నాడంటే అన్నీ పొలిటికల్ డ్రామా, పొలిటికల్గా ఆ అంటే వర్తమాన సమాజాన్ని యథాతథంగా చెప్పడం ఆయనకి ఇంట్రెస్ట్. డైలాగ్ రైటర్లు కూడా నాగభూషణానికి అట్లాంటి డైలాగ్స్ రాసేవారు అన్నమాట. అందువల్ల నాగభూషణం గారి పేరు చాలా మారుమోగిపోతుండేది. నాగభూషణం గారికి, రామారావు గారికి, నాగభూషణం గారికి, నాగేశ్వరరావు గారికి చాలా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయమ్మా. వాళ్ళు నాగేశ్వరరావు గారి పిక్చర్స్ ఆత్మీయుడు కానీ ఇట్లాంటి పిక్చర్స్లో చాలా మంచి క్యారెక్టర్లు చేశాడు. అలాగే ఎన్టీ రామారావు పిక్చర్స్ కూడా చాలా చేశాడు. మన కథానాయకులు ఎన్ని సినిమాలు అంటే చాలా మంచి పిక్చర్స్ చేశాడు అన్నమాట. ఆయన చివరి రోజులు అన్నవి ఎలా గడిచేశారు? ఏమా ఆయన చివరి రోజులు అంటే, ఆయన పిల్లల్లో ఒక పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది అనుకుంటాను. చివరి రోజుల్లో ఆ సీత గారి చూసుకునేవారు అన్నమాట. చూసుకునేవారు, ఆయనకి ఏదో కొంచెం షుగర్ ఏదో ఉంది. ఆయన చనిపోయినప్పుడు చాలా దుర్భరంగా చనిపోయాడు అన్నమాట. ఆరోగ్యం బాగలేక సీత గారి ఇంట్లోనే ఉండిపోయి సీత గారి సఫరింగ్ చేస్తుండగా కొంచెం చేరుకుంటూ మునుక్కుంటూ అలాగ ఆయన శివసాహిత్యం పొందారన్నమాట.